ప్రభునందు అత్యంత ప్రియమైన మీకు ప్రభు పేరట షలోం. బావునరా? ఈరోజు దేవుడు మీకు ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని ఇవ్వబోతున్నాడు. ఏమిటా వాగ్దానం? నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నప్పటికీ అది తుదకు మహా అభివృద్ధిని పొందుకొనును. యోబు గ్రంథము 8:7. ఈరోజు నీ స్థితి చాలా దీనస్థితి కావచ్చు. నీవు నివసిస్తున్న ఇల్లు బహు ఇరుకైంది కావచ్చు. నువ్వు సంపాదించే జీతము చాలీ చాలని జీతము కావచ్చు. నీ బిడ్డలను ఒక సాధారణమైన స్కూల్లో నువ్వు చదివిస్తూ ఉండి ఉండొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, ఈరోజు నువ్వు కలిగి ఉన్న స్థితి కంటే దేవుడు నిన్ను మహా అభివృద్ధిలోనికి తీసుకురాబోతున్నాడు. అనగా నీ జీవితంలో ఈరోజు కలిగి ఉన్న ఇరుకులో నుండి నిన్ను విశాలతలోనికి నడిపించబోతున్నాడు. నీ దీనస్థితిని దేవుడు చూశాడు. మంచి రోజులు దేవుడు ఇవ్వబోతున్నాడు. నిన్నంతగా ప్రేమించి నీకు మహా అభివృద్ధిని కలుగచేసే ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన ఇచ్చేటటువంటి శ్రేష్టమైన మహా అభివృద్ధిని స్వతంత్రించుకోవడానికి మీతో పాటు కలిసి ప్రార్థన చేయాలి ఆశిస్తున్నాను. ప్రార్థిద్దాం. పరిశుద్ధుడవైన తండ్రి, మా దీనస్థితిని చూశావు, మా హీనస్థితిని గమనించావు, అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నావు. ఈరోజు మేము కలిగి ఉన్న దీనస్థితిలో నుండి లేవనెత్తి మహా అభివృద్ధిలోనికి తీసుకుని వెళ్తానని చెప్పి మీరు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఎవరైతే నాయన ఇరుకులో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, వారి జీవితంలో విశాలతను కలుగచేసి మహా అభివృద్ధిని అనుగ్రహించి వారి దీనస్థితిలో మీరు అద్భుతంగా ఆశీర్వదించి ఉన్నత స్థితికి నడిపించమని, అలా నడిపిస్తాను అని వాగ్దానం చేశావు గనుక నీవు ఆశించినట్టుగా జీవిస్తూ నీ ఆశీర్వాదాన్ని అనుభవించే భాగ్యాన్ని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. త్వరలో దేవుడు మీకు అభివృద్ధిని, మహా అభివృద్ధిని కలిగించబోతున్నాడు. అట్టి అభివృద్ధిని అనుభవించుట కొరకు నేటి నుండే దేవుడు ఆశించినట్టుగా జీవించే ప్రయత్నం చేయమని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ సతీష్ కుమార్.